శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2023 ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అంటేనే సాధారణంగా జీవితంలో సాధారణ స్థాయిలో చిన్న స్థాయిలో వారి యొక్క ఉద్యోగాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంటుంది. అయితే వీళ్ళకి చాలా విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా బాగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలుసుకున్న విషయాన్ని మంచి విషయం అయితే 10 మందికి చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. ఇటువంటి కన్యా రాశి వారికి జీవితంలో వాళ్ళు సంపాదించిన ధనాన్ని అంతా కూడా చివరి జీవితంలో అవ్వచ్చు, వాళ్ళ రిటైర్మెంట్ టైంలో అవ్వచ్చు, లేదన్నా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఆస్తి అమ్మి లంసంగా అమౌంట్ వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు ఎవరో ఒకరిని నమ్మి వాళ్ళకి ఇవ్వడం ద్వారా మోసపోవడం జరుగుతుంటుంది. తిరిగి ఆ ధనం సాధ్యమైనందుకు రాకపోవడం జరుగుతుంటుంది. చాలా వరకు వీళ్ళు ప్రారంభ జీవితంలో ఎంత కష్టపడి దాచుకున్న ధనాన్ని అంతా పోగొట్టుకొని చివరి జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ కారణం వల్ల ఈ లైఫ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ప్రతి రూపాయిని జాగ్రత్తగా లెక్క పెట్టుకోవడం, ఫ్యూచర్కి కూడా కంపల్సరీగా కొంత సేవింగ్స్ వీళ్ళ దగ్గర పెట్టుకోవాలి. లేని పక్షంలో చివరి జీవితం ఇబ్బంది పడడం జరుగుతుంది. డబ్బులు ఉన్నా కూడా అది ఎవరికో ఇవ్వడం వల్ల, ఇంకో విధంగా పోగొట్టుకోవడం వల్ల ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రస్తుతం ఈ రాశి వారికి మరి ఈ 11వ స్థానంలో రవిగ్రహ సంచారం కొంతవరకు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, అలాగే ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం కానీ, ఏదైనా ఉద్యోగం రావాల్సి ఉన్నా, అధికారులతో పనులు ఉన్నా కంపల్సరీగా ఈ సమయంలో మీ ప్రయత్నం వల్ల నెరవేరే అవకాశం ఉంది. అలాగే మరి 16వ తారీఖు తర్వాత రవి 12వ స్థానంలోకి, అంటే ప్రభుత్వ సంబంధించిన అన్ని కార్యక్రమాలకి రవి కారణం అవుతుండడం. అటువంటి సూర్యుడు 12వ స్థానంలోకి వస్తూ, అటువంటి సూర్యుడు 12వ స్థానంలోకి వస్తూ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడితో కూడా కలిసి 12లోకి రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా వృత్తిపరంగా అనుకోకుండా ప్రయాణాలు చేసి రావడం కానీ, వృత్తిరీత్యా 2-3 రోజులు ఏదైనా ఊరు వెళ్ళి రావడం కానీ జరుగుతుంటుంది. అలాగే చిన్న చిన్న వ్యాపార వర్గం వల్ల కూడా ఈ రాశిలో రావడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా మీడియంగా కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, స్టేషనరీ షాపులు, ఇవన్నీ మిడిల్ క్లాస్ అంటే ఒక 10 లక్షలు ఆ రేంజ్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఎక్కువగా ఈ రాశివారు చేస్తూ ఉంటారు. వారికి ఈ సమయంలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసి కూడా రావచ్చు. అది కంపల్సరీగా చేయవచ్చు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. దాన్ని బట్టి కొద్దిగా దానికి కావాల్సినటువంటి రుణ సహకారం కూడా మీకు మీ స్నేహితుల వద్ద కానీ, తోబుట్టువుల వద్ద కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా దాన్ని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం కూడా చేయండి, కొంతవరకు పర్లేదు. అయితే ఏంటంటే ఎక్కువ శ్రమ పడుతుంటారు ఈ సమయంలో మీరు. ఇది 16వ తారీఖు తర్వాత 12లోకి రవి రావడం వల్ల ప్రభుత్వ అధికారుల ఒత్తిడి, ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు చెల్లించవలసి రావడం, అలాగే కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యల వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడడం, ఈ కారణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంటుంది. అలాగే కుటుంబ విషయంలో చూసుకుంటే కుటుంబ స్థానంలో కేతు, అంటే కుటుంబంలో మీ యొక్క స్వార్జిత సంపద మీద మాత్రమే కుటుంబం నడుస్తూ ఉంటుంది. అంటే కుటుంబంలో ఒక్కళ్ళు మాత్రమే సంపాదిస్తుంటారు, వేరే వాళ్ళు పెద్దగా ఆర్థికపరంగా సహాయపడలేకపోతుంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల కుటుంబంలో ఎవరన్నా వారికి సరైన ఆదాయం లేకపోవడం వల్ల మొత్తం బడ్డీనంతా కూడా మీ మీదే పడడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల కొంత అధిక ఒత్తిడి. దానికి కామన్గా కన్యా రాశి వారికి అలవాటుగా రుణాలు చేయడం, అది వడ్డీ కట్టడం సరిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రుణం జోలికి వెళ్లకుండా ఉన్నంతలోనే సరిపెట్టుకోవడం కామన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే 11వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ధన భాగ్యాధిపతి లాభస్థితి కామన్గా 5వ తారీఖు నుంచి 11వ స్థానంలో ఉండడం వల్ల మీకు ధనం ఇచ్చివ్వడం మాత్రం రెడీగా ఉంటాడు. ఆ వచ్చిన ధనం ఇమీడియట్గా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. సో ఏం చేసామంటే ఏమీ కనబడదు. సో దానికి అదనంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు ఆడంబరమైనటువంటి వస్తువులు కానీ, ఖరీదైన వస్త్రాలు కానీ కొనే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు రావడం వల్ల, ఒకరికొకరికి మనస్పర్ధలు రావడం వల్ల వారి మధ్యలో మీరు నలగడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది. అయితే 17వ తారీఖు ఆగస్టు తర్వాత కుజుడు మీ యొక్క రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఒక విధంగా మీలో ఒక అసహనం, ఒక కోపం, ఒక చికాకు వచ్చే అవకాశం ఉంది. తృతీయాధిపతి అష్టమాధిపతి రాశిలో ప్రవేశించడం వల్ల ఏదో చేయాలన్నటువంటి స్థితి, ఏమీ చేయలేని పరిస్థితి, ఎవరి మీద కోపం వస్తుంది, ఎవరిని ఏమి చేయలేని పరిస్థితి, దాన్ని మీలోనే అణుచుకుంటూ మీలో మీరే సతమతమయ్యే సూచనలు ఉన్నాయి. కానీ ఇదే సమయంలో కొంత సాహస వృత్తిలో ఉన్నవారు కానీ, బాగా పిల్లలు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వేగంగా మోటార్ సైకిల్ నడిపేవారు కానీ కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆగస్టు 17వ తారీఖు తర్వాత ఏదో విధంగా కొద్దిగా ఏదో గాయాలు తగలడం కానీ, పడిపోవడం కానీ, అదే స్త్రీలు అయితే వంట చేసినప్పుడు చేయగలడం కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి ఈ ఆగస్టు నెల ద్వితీయార్థంలో. సో మిగతా గ్రహాల్లో బలమైన గ్రహం శని భగవానుడు ఆల్రెడీ మీకు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉండడం జరిగింది. వృత్తి సంబంధించిన విషయాల్లో ఏమాత్రం జాబు ఏదో చేద్దాం, ధనం సంపాదించాలనుకున్న వారికి మాత్రం కంపల్సరిగా ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే అష్టమంలో రాహు, ఈ సప్తంలో ఉన్నటువంటి స్థానం మీకు 2 పాపగ్రహాల మధ్య పడడం వల్ల వివాహ విషయాలు కొంత ఇబ్బంది, చికాకులు ఎదురవుతుంటాయి. సో ఏదేమైనా ఈ కన్యా రాశి వారు ఈ నెలలో వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడానికి కంపల్సరిగా మీరు హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీస పారాయణ, మంగళవారం రోజు హనుమాన్ని సింధూరంతో పూజించడం, వీలైతే సింధూరాన్ని తిలకంగా ధరించడం వల్ల ఇందాక చెప్పినటువంటి కష్ట నష్టాలు, చికాకులు రాకుండా మీరు మరి హనుమంతుని యొక్క రక్షణలో మంచి విజయాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి.